వీక్షకులకు నమస్కారం. పీలేరు మండలం తలుపుల జాండ్ల గ్రామాల సమీపంలోని శ్రీ గుండాల మల్లేశ్వర స్వామి ఆలయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కొండ ప్రదేశంలో స్వచ్ఛమైన జలపాతాల మధ్య వెలిసిన మల్లేశ్వర స్వామి ఆలయం ఇది. ఎంతో పురాతనమైంది, దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం తలుపుల పాలగారి వంశీకుల ధర్మకర్తృత్వంలో నిర్వహించబడుతూ ఉంది. ఈ ఆలయం ముఖమండపంపై ఉన్న స్తంభాలు, అలాగే గర్భగుడి ముఖమండపంపై ఉన్నటువంటి నంది శిల్పాలు, ఆలయ పూజారుల స్మారక ఆలయాలుగా నిర్మితమైనటువంటి భక్తులయ ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభాలు ఏకశిలతో నిర్మించబడి నిలువెత్తున దర్శనమిస్తూ ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కొండవాగు నుంచి జలపాతం రూపంలో గుండంలోకి నీళ్లు దుముకుతూ భక్తులను, పర్యాటకులను విశేషంగా అలరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా మాఘమాసం బహుళ త్రయోదశి, చతుర్దశి 2 రోజుల్లో జాగరణ జరిస్నానం జరుగుతుంది. ఈ ఆలయ స్తంభాలపై రామాయణ భారత భాగవతాది ఘట్టాలను శిల్పీకరించారు. ప్రతి సోమవారము ఆలయ పూజారి ఇక్కడ గుడిలో విశిష్ట పూజలు చేస్తారు. మీరు చూస్తున్నటువంటి ఇది ముఖమండపానికి ఎదురుగా ఉన్న మూడు గర్భగుడుల్లో ఒకటైనటువంటి ఆలయము. దాని తర్వాత అక్కడ శివలింగం ఉంది. ఇది కన్నెకుల అమ్మవారు అని పిలువబడేటువంటి అమ్మవారి గర్భగుడి. ఇందులో దీపారాధన జరిగింది. ఈ ఆలయం ముందు స్తంభాలపై చక్రాలను శిల్పీకరించారు. అలాగే వాలి, సుగ్రీవులు, ఆంజనేయుడు, వినాయకుడు, నాగదేవతలు ఈ శిల్పాలుగా స్తంభాలపై ఉన్నాయి. నందీశ్వరుడు ఎదురుగా ప్రధాన గర్భగుడి అయినటువంటి శ్రీమద్ గుండాల మల్లేశ్వర స్వామి లింగం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. విశిష్ట పూజలతో శోభాయమానంగా వెలుగొందుతూ ఉంది. దీపారాధన, పూలమాల అలంకరణతో కుంకుమార్చన, అలాగే విశిష్ట పూజలతో చేస్తూ ఉంటారు. ఆలయం ప్రవహిస్తున్నటువంటి జరి జలపాతం రూపంలో దూకుతున్నటువంటి నీటి సవడులతో ఈ ప్రాంతం ఎంతో శోభాయమానంగా ఉంది. ప్రకృతి రమణీయత నడుమ, పచ్చని చెట్ల నడుమ ఉన్నటువంటి ఈ జలపాతంలో నీరు సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూ ఉంటుంది. గుండంలోకి జలపాత రూపంలో దూకుతూ ఉంటుంది. మహాశివరాత్రి నాడు జరి స్నానాలు చేస్తారు. వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులతో విజ్ఞాన కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. చూడండి, కొండ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీళ్ళు ఈ నదిని చుట్టుకొని వెళ్ళి సమీపంలోని విద్యా నదిలో కలుస్తాయి. గుండం చుట్టూ పచ్చని చెట్లు శోభనిస్తాయి. తలుపుల గ్రామం వద్ద పాలగారి వంశీకుల వద్దను ఉన్నటువంటి దేవుని కవచం ఇది. ఎంతో రమణీయత కలిగిన ఈ ఆలయాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పాలగాళ్ల వారసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యనగొండ కేశవ నాయుడు ఇటీవల జరిగిన ఆలయంలో జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.